దానికి ఆలంబనగా దానికి ఎంతో ప్యాషన్ తోటి సంధ్యారాజు ముందుకు రావటం అన్నది మాత్రం నిజంగా మనస్ఫూర్తి మనందరూ అభినందించాలి. ఎందుకంటే ప్రతి వాళ్ళు హవెవర్ షీ బిలాంగ్స్ టు కేమ్ ఫ్రమ్ ఎ బిగ్ ఫ్యామిలీ, ఇంకా డబ్బు కోసం అని కాదు తన ప్యాషన్ ఈ కళల పట్ల తనకున్న అంకిత భావాన్ని తెలియజేస్తుంది. సంచ నువ్వు నీకు ఎలాగా ఇది ఫస్ట్ టైం వినిపించగా నీకు ఎలా అనిపించింది? ఏంటి ఇందులో కమర్షియల్గా వైబులో కాదా, కమర్షియల్ హిట్ అవుతుందా లేదా, కేవలం నేను మాత్రమే కనపడతాను అది చాలు నాకు అని మా డబ్బున్న అమ్మాయి కాబట్టి నువ్వు అలా ప్రయత్నం చేసావా, లేకపోతే ఏంటి వెనకాల నీ అభిప్రాయం? చాలా థ్యాంక్స్ అండి మీరు ఈరోజు మా నాట్యం సినిమాని సపోర్ట్ చేయటం. ఇది బియాండ్ మన మా డ్రీమ్స్ అన్నమాట. మూవీ స్టార్ట్ చేసేటప్పుడు జోక్ కింద యూనో సెట్స్లో అంతా మాట్లాడతాం, మూవీ బాగుంటే ఒక్కసారి చిరంజీవి గారిని కలిసి ఇలా చూపిస్తే ఎంత బాగుంటుంది అంటే ఏ జరగదు అలా అని అనుకున్నాము. సో ఇది నిజంగా ఒక కళ నిజంగా వచ్చింది మీరు మా ముందు ఇలా కూర్చుని మాట్లాడటం చాలా అదృష్టంగా ఉంది. అవును మీరు చెప్పినట్టుగా నేను పుట్టి పెరిగింది చాలా పెద్ద ఇంట్లో, ఎప్పుడూ లక్ష్మీదేవి మా ఇంట్లో ఉండేది. కానీ చిన్నప్పటి నుంచి నా కోరిక ఏంటంటే ప్రజల నుంచి నాకు ఒక రెస్పెక్టు, ఒక ఒక రికగ్నిషన్, ఒక ప్రేమ కావాలి. అది నాకు చిన్నప్పుడు మా డాన్స్ స్కూల్లో తెలిసింది. చిన్నప్పుడు మా మమ్మీ డాన్స్ స్కూల్లో పెట్టినప్పుడు ఎంతోమంది బ్యూటిఫుల్ డాన్సర్స్ నా కళ్ళు ముందు చేసేవారు. అండ్ అంతకుముందు ఆయన స్టూడెంట్స్, ఈవెన్ ఎన్టీ రామారావు గారు ఆయన స్టూడెంట్, జయలలిత గారు మా గురుగారి స్టూడెంట్స్, వీళ్ళందరూ శోభన, హేమమాలిని, చిన్న సత్యం గారు. సో చిన్నప్పటి నుంచి నాకు అది బాగా రిజిస్టర్ అయింది. ఇది డబ్బులతో కొనడం కాదు, హార్డ్ వర్క్ చేసి డెడికేషన్ పెడితే ప్రజలు జనాలు అందరూ ప్రేమిస్తారు, రెస్పెక్ట్ ఇస్తారు. నాకు అది కావాలి లైఫ్లో అని లైఫ్ లాంగ్ డాన్స్ మీద డెడికేట్ చేశాను. ఈ జర్నీలో మిమ్మల్ని కలవటం, మీరు చాలా పెద్ద గ్రేట్ డాన్సర్ అండి, మీ మూవీస్లో అంతా ఐకానిక్. సో ఇట్ ఈస్ ఇన్ దిస్ జర్నీ త్రూ దిస్ యూనివర్స్ మీరు ఒక పెద్ద సన్ ఆర్ స్టార్ లాగా టు గివ్ అస్ బ్లెస్సింగ్స్ ఆన్ అవర్ జర్నీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత ప్యాషను, ఇంత అవగాహన, ఇంతగా ఈ డ్యాన్స్ మీద ఉండటం అన్నది ఐ థింక్ ఈ సినిమా ద్వారా మరిన్ని కోట్ల మందికి చేరుతుంది. అది సచ్ ఏ గ్రేట్ మీడియం ఫిలిం ఇది అనేది. సో అలాంటి దాన్ని ఈరోజు మీరు ఎంబ్రేస్ చేసుకుని దాని ద్వారా మీ టాలెంట్ని ప్రజెంట్ చేయాలని చూస్తున్నవే, ఇది వృధా కాదు ఇది. ఆల్ ది వెరీ బెస్ట్ రేవంత్ అండ్ గాడ్ బ్లెస్ యూ.